తాజా ప్రతిపాదనల ప్రకారం కేబీఆర్ పార్క్ కేంద్రంగా చేసుకుని స్కైటెక్ రోడ్ల నిర్మాణం జరగబోతోంది. మొదటగా చూసినట్లయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపుగా ఒక రోడ్డు, ఆ తర్వాత రోడ్ నంబర్ 45 జంక్షన్ దిశగా ఇంకో రోడ్డు, ఇక తర్వాత ఫిలిం నగర్ జంక్షన్ వైపునకు మరో రోడ్డు, ఆ తర్వాత మహారాజా అగ్రసేన్ చౌరస్తా దిశగా ఇంకో రోడ్డు, ఆ తర్వాత కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వైపుగా ఓ రోడ్డు. మొత్తం ఈ ప్రాంతంలో 5 రహదారులు ఇక్కడ నిర్మించబోతున్నారు. అలాగే ట్రాఫిక్ సమస్య అన్న మాటే లేకుండా చేసేందుకు ఈ అద్భుతమైన ఆకాశ మార్గాలను నిర్మించనున్నారు. అందులో భాగంగా మొదటిది రోడ్ నెంబర్ 12 నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు మొదటి రహదారి కొనసాగుతుంది. ఇక రెండో రహదారి చూసినట్లయితే పంజాగుట్ట టు కేబీఆర్ పార్క్ జంక్షన్ వరకు ఈ రహదారి కొనసాగుతుంది. యూసఫ్ గూడా టు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు మూడో రహదారి కొనసాగుతుంది. మూడోది యూసఫ్ గూడా టు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు మూడో రహదారి ఉంటుంది. అలాగే హైటెక్ సిటీ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు నాలుగో రహదారి ఉంటుంది. అలాగే రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాకా ఐదో రహదారి ఉంటుంది. అలాగే మణికొండ నుంచి చూసినట్లయితే ఫిలిం నగర్ వరకు మరో నిర్మాణం చేపట్టబోతున్నారు. అలాగే ఇక్కడ మనం చూసి గమనించినట్లయితే కనుక పార్క్ పైభాగంలో చుట్టూ ఒక రింగ్ల భారీ ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగితే మాత్రం కింద మనం చూసినట్లయితే కింద మాత్రం అండర్ పాస్ల నిర్మాణం జరగబోతోంది. ఇలా ఎటు చూసినా సరే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పరిసరాలు స్కైటెక్ రోడ్ల మయం కాబోతోంది. ఈ విధంగా వీటి వల్ల వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రాంతానికి స్కైటెక్ రోడ్ సిటీ అన్న పేరు వచ్చిన ఆశ్చర్యం లేదని అంటున్నారు నిర్మాణ రంగ వర్గాల వారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ను హైదరాబాద్ గేట్ వేగా మార్చాలన్నది జీహెచ్ఎంసీ ప్లాన్. అయితే ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం? గజం కోటి రూపాయలు పలికే ఈ ప్రాంతంలో భూసేకరణ బల్దియాకు కత్తిమీద సాము. కేబీఆర్ పార్క్ చుట్టూ కోట్ల రూపాయల విలువ చేసే కట్టడాలు ఉండటం, గజం భూమికి కూడా భారీ డిమాండ్ ఉండటం ఇక్కడ స్థలాలను ఎలా సేకరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేబీఆర్ పార్క్ చుట్టూ 5 జంక్షన్లు అభివృద్ధి చేయాలి, ఇదే జీహెచ్ఎంసీ ధ్యేయం. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దాదాపు 23 ఎకరాల స్థలం అవసరం. ఇందుకోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి దాదాపు 82 కోట్ల రూపాయలకు విలువైన భూమి సేకరించాల్సి ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయి ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఈ మాత్రం అవసరం. ప్లాన్ బి లో భాగంగా తక్కువ ధరలో వచ్చే భూములు ఎక్కడ ఉన్నాయో అన్న పరిశీలన సైతం చేస్తున్నారు. అయినప్పటికీ సాధ్యాసాధ్యాలు అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి. కేబీఆర్ ఎంట్రన్స్ నుంచి ఫిలిం నగర్ చౌరస్తా వరకు రోడ్లు నిర్మించాలి అంటే అందరి ఆమోదం తప్పనిసరి. కోట్ల రూపాయలు విలువ చేసే ఏరియాలో ఉన్న కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్ల అభివృద్ధికి భూసేకరణ చేయాలి అంటే పెద్దవాళ్లతో వ్యవహారం. కేబీఆర్ పార్క్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది, ఇది కూడా సమస్యాత్మకం కానుంది. అలైన్మెంట్ అట్లా వెళ్ళిపోతుంది. ఇది దానికి అనుసంధానంగా క్లోవర్లీ ఫ్లైఓవర్ చేస్తున్నారు అన్నమాట. క్లోవర్లీ ఫ్లైఓవర్ ని మేము మెట్రో అలైన్మెంట్ కూడా రెండు కూడా మేము డిస్కస్ చేసుకున్నాము. దీనికి ఒకదానికి ఒకటి క్లాష్ రాదు, క్లాష్ రాకుండా రెండు కూడా అనుసంధానం చేసి చేస్తున్నాం. ప్రాజెక్ట్ కి కావాల్సిన 23 ఎకరాల్లో మెజార్టీ ప్రాపర్టీ ప్రైవేట్ పార్టీలది. బాలకృష్ణ ఇల్లు, హీరో రాజశేఖర్ షాపింగ్ మాల్ తో పాటు టీడీపీ టీఆర్ఎస్ ఆఫీసులున్నాయి. దీంతో పాటు మరికొంత భూమి ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను కూడా సేకరించాల్సి ఉంది. అయితే మాస్టర్ ప్లాన్ లో రూపొందించినంత ఈజీగా ఆస్తుల సేకరణ జరుగుతుందా అన్న విషయమై అధికారులలో ఆందోళన వ్యక్తమవుతోంది.